ప్రేమికుల దినోత్సవానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయిపోయారు లవర్స్. మరి ఈసారి వాలెంటైన్స్ డే ఎలా ఉండబోతోంది? విహెచ్పి బజరంగ్ దళ్ నేతలు ఏమంటున్నారు? ఫిబ్రవరి 14 రాక కోసం ఎన్నో జంటలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. తమ ప్రేయస్కి మరిచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలని కొందరు, తమ మనసులో మాట చెప్పాలని మరికొందరు, ఇలా ఎన్నో ప్లాన్ చేసుకుంటున్నారు. గత రెండేళ్లు కరోనా ప్రభావంతో వేడుకలకు దూరంగా ఉన్న లవర్స్ ఈసారి మాత్రం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రేమికుల రోజు పేరుతో జంటలు రోడ్లపై కనిపిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు విహెచ్పి బజరంగ్ దళ్ నేతలు. తాము ప్రేమకు వ్యతిరేకం కాదని, కేవలం విదేశీ విష సంస్కృతికే వ్యతిరేకమంటున్నారు. ప్రభుత్వాలు కూడా దీన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 14న బయట తిరిగే లవర్స్ కు కౌన్సిలింగ్ ఇస్తామంటున్నారు. కౌన్సిలింగ్ చేసి, అమ్మాయి ఇప్పుడు మీరు ఇది వయస్సు కాదు, మన తల్లిదండ్రులు, ముందు మన తల్లిదండ్రుల పట్ల మన గౌరవం ఉండాలి, దేశం పట్ల మనకు ఒక సదుద్దేశం ఉండాలి, మంచి చదువు సంస్కారం నేర్చుకోవాలనే వాళ్ళందరికీ విమర్శ చెప్పి దీన్ని నిరుత్సాహపరుస్తూ వాళ్ళకి ముందు దేశము ధర్మం కోసం పాటుపడే విధంగా యూత్ ని తయారు చేయాలనే ఉద్దేశం మాది. మరోవైపు పేరెంట్స్ కూడా వ్యాలంటైన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో పిచ్చి ప్రేమలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఎవరని చెప్పినా తాము మాత్రం తగ్గేదే లే అంటున్నారు లవర్స్. ప్రేమ పేరు చెప్పి వికృత చేష్టలు చేస్తే ఖచ్చితంగా అడ్డుకోవాలని, కానీ ప్రేమించిన వారందరినీ అదే కోవలోకి చూడటం కరెక్ట్ కాదంటున్నారు. ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకుని స్థిరపడ్డారని చెబుతున్నారు. మొత్తానికి ఈసారి కూడా వ్యాలంటైన్స్ డే పై ఉత్కంఠ నెలకొంది.